రంగాపురం అనే ఊరిలో సంగీత రమేష్ అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్ళకి సరోజ రాకేష్ అనే పిల్లలు కూడా ఉన్నారు సరోజ పెద్ద పిల్ల ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది అయితే అప్పుడప్పుడు అందరి వస్తువులు దాచి వాళ్ళు వెతుకుతుంటే ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత సర్ప్రైజ్గా వాటిని తిరిగి తిరిగిచ్చివేస్తుంది నాన్న పర్సు అమ్మ వంటింట్లో పట్టకారు తాతయ్య కళ్ళదోడు అమ్మమ్మ చేతికర్ర తమ్ముడి టెక్స్ట్ బుక్స్ కూడా దాచి మళ్ళీ ఇస్తుంది ఎన్నోసార్లు ఇలా చేయవద్దని చెప్పినా వినేది కాదు ఒకరోజు అమ్మ సరోజతో అమ్మ సరోజ నువ్వు ఇలా చేయటం మంచి అలవాటు కాదు తల్లి చిన్నప్పుడు సరదాగానే ఉంటుంది పెద్ద అయితే ఈ అలవాటుతో సమస్యలు రావచ్చు మానుకో బంగారు తల్లి సరోజ అమ్మతో అమ్మ నాకు ఏమైనా దాచినప్పుడు మీరు కంగారుగా వెతుకుతుంటే చాలా హ్యాపీగా ఉంటుందమ్మా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాగో నేనేమీ పారేయటం లేదు కదమ్మా అయినా నెమ్మదిగా ఈ అలవాటును తగ్గించుకుంటానమ్మా ఇలా గారాబంగా సరదాగా పెరిగి పెద్దది అవుతుంది సరోజ పెళ్లి వయసు రావడంతో సురేష్ అనే మంచి చదువుకున్న అబ్బాయితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత సంగీత వాళ్ళ వియపురాలతో ఉదయగారు మా అమ్మాయి చాలా గారాభంగా పెరిగిందండి చదువుకున్న పిల్లే ఈ కాలం పిల్లల్లాగా యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తోంది కొంచెం ఏమైనా ఆట పట్టించే పనులు చేస్తే క్షమించండి సరోజ అత్తగారు అలాగేనండి మాకు కూడా సరదాగా కాలక్షేపంగా ఉంటుంది మేము మీ అమ్మాయిని బాగా చూసుకుంటాము అన్నారు అయితే సరోజ వాళ్ళ అత్తగారింట్లో ఒక వారం రోజులు బుద్ధిగా ఉంది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఉండేది ఒకరోజు చుట్టుపక్కల వాళ్ళని పిలిచి టీ పార్టీ అరేంజ్ చేసి కోడల్ని అందరికీ పరిచయం చేద్దాం అనుకున్నారు సరోజ అత్తగారు అందరూ వచ్చి హాల్లో కూర్చున్నారు సరోజ అత్తగారు అందరిని ఆహ్వానించి మర్యాదలు చేశారు వాళ్లతో అందరూ పలహారాలు తీసుకోండి మా కోడల పిల్లల్ని పరిచయం చేస్తాను అందరూ టిఫిన్ చేసి రెడీగా వెయిట్ చేస్తున్నారు అమ్మ సరోజ బయటికి తల్లి మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ నేను చూడాలని వచ్చారు అందరికీ టీవమ్మ సరోజ ముసుగు వేసుకుని అందరికీ నమస్కారం చేసి టీ సర్వ్ చేసింది అతిథులు అందరూ చాలా సంతోషించారు కొంచెం సమయం అయ్యాక ఒక కుర్చీలో సరోజని కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళు తాము తెచ్చిన చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారు అందరూ ఇక వెళ్తామమ్మా ఒక్కసారి మీ కోడలు ముఖం చూపించమని చెప్పండి చూసేసి వెళ్ళిపోతాము అన్నారు అమ్మ సరోజ ముసుగు తీసి అందరికీ నమస్కారం తల్లి అంది సరోజ ముసుగు తీసి అందరికీ నమస్కారం అండి అంది అందరూ ఆశ్చర్యపోయారు ఆ ముఖం చూసి ఎందుకంటే మెల్లకళ్ళు ఎత్తుపళ్ళు ఉన్నాయి ఏంటమ్మా ఇది అంది సరోజ అత్తగారు ఇలా ఉన్నావేంటి అందరూ భయపడిపోయారు నువ్వు బాగానే ఉన్నావా సరోజహ నమ్మేశారు కదా ఊరికనే చేశాను ప్రాంక్ వీడియో అదిగో ఆ టేబుల్ మీద కెమెరా ఉంది చూడండి అనగానే అందరు అటు చూశారు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది వ్యూస్ కోసం ఈ ప్రాంక్ వీడియో చేశాను అత్తయ్య గారు అమ్మయ్యా అనుకుని అందరూ వెళ్ళిపోయారు ఆ తర్వాత సరోజ అత్తగారు ఏమిటి సరోజ అందరి ముందు అలా చేశావు నా పరువు పోయింది ఇంకెప్పుడు అలా చేయకు సరోజ సరే అత్తయ్య గారు ఇంకెప్పుడు చేయనులేండి సరోజ్ వాళ్ళ అత్తగారు వాళ్ళ అబ్బాయి సురేష్తో రే మీ ఆవిడికి ఈ ప్రాంక్ సరదాలు ఎక్కువయ్యాయి ఈ బ్యాడ్ హ్యాబిట్ నుంచి మానిపించాలి కొంచెం దాని గురించి ఆలోచించు సురేష్ అమ్మతో అవునమ్మా నా వస్తువులు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాగే దాచేస్తుంది అందువల్ల ఒక్కొక్కసారి ఆఫీస్కి లేట్ అవుతోంది ఏదో ఒకటి చేసి ఈ అలవాటు నుండి మారిపించాలి ఒకరోజు సరోజ వాంతి చేసుకుని నీరసంగా ఉంది అని భర్తకి చెప్పింది సురేష్ వాళ్ళమ్మ సరోజ కడుపుతో ఉందేమో అనుకున్నారు సరోజ మామిడికాయలు కావాలి అని అడిగింది సురేష్ పుల్ల మామిడికాయలు తెచ్చి సరోజుకి ఇచ్చారు ఇంట్లో అందరూ సరోజు కడుపుతో ఉందేమో అని అనుకున్నారు ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారిని పిలిచి సరోజుని చెక్ చేయమన్నారు డాక్టర్ గారు ఆమెను పరీక్షించి సరోజ హెల్తీగా ఉంది కొంచెం ఇండైజెషన్ వల్ల వామిటింగ్ అయ్యింది సరోజ అత్తగారు డాక్టర్ గారు కోడలు కడుపుతో ఉందా అని అడిగారు డాక్టర్ గారు అదేమీ లేదండి మామూలుగా ఆరోగ్యంగా ఉంది అన్నారు సురేష్ ఏమిటి సరోజ ఎలా ఉన్నావు అని అడిగాడు సరోజ భర్తతో బాగానే ఉన్నానండి అంది మిమ్మల్ని కొంచెం సరదా పట్టించుదామని మామిడికాయలు అడిగాను అంతే అంది అది విన్న సురేష్కి వాళ్ళమ్మకి చాలా కోపం వచ్చింది ఇలాగా ఎప్పుడైనా అబద్ధాలు చెప్పకు చెప్పావంటే మేము ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చారు సురేష్ వాళ్ళమ్మ సురేష్తో ఒరే నాన్న ఇది మారదు దీనికి బుద్ధి వచ్చే ఉపాయం ఒకటి ఆలోచించాను అది నువ్వు ఫాలో అయ్యి దెబ్బకి అలవాటు నుంచి మానిపిద్దాం అంది సురేష్ ఏంటమ్మా అది అన్నాడు వాళ్ళమ్మ సురేష్ చెవిలో రహస్యంగా ఒక పని చేయమంది ఒక వారం రోజుల తర్వాత సాయంత్రం కొంచెం ఆలస్యంగా వచ్చాడు సురేష్ కాలింగ్ బెల్ కొట్టగానే భార్య వచ్చి తలుపు తీసింది తలుపు తీసి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది సురేష్ ఇంకొక అమ్మాయి మెళ్ల పూలదనాలతో వచ్చారు సరోజ ఏంటండి ఇది ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది సురేష్ అవును సరోజ ఈ అమ్మాయి నా క్లాస్మేట్ రాధా ఇదివరకు మేమిద్దరం ప్రేమించుకున్నాము పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోవటం వల్ల ఆమెను కాదని నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు రాత రోజు నేను లేకుండా బతకలేను అని గొడవ పెడుతోంది అందుకని ఇంక తప్పలేదు మ్యారేజ్ చేసుకున్నాం సరోజి వాళ్ళ అత్తగారితో చూడండి అత్తయ్య గారు మీ అబ్బాయి ఎంత పని చేశారో నా బతుకు నాశనం అయిపోయింది అని ఏడవటం మొదలుపెట్టింది సరోజ అత్తగారు ఏమోనమ్మ ఇది మీ ముగ్గురు సమస్య నేను మీ మధ్యలోకి రాను మీరు కొంత మీరే సెటిల్ చేసుకోండి అని తన గదిలోకి వెళ్ళిపోయింది రాధ సరోజుతో నన్ను క్షమించు సరోజ మనం కలిసిమెలిసి ఉందాం నీకు నేను ఏ ఇబ్బంది రానివ్వను అన్ని పనులు చేసి పెడతాను అంది సురేష్ సరోజ్తో అవును సురోజ రాధ చాలా మంచి పిల్ల నీ పనులన్నిట్లో సహాయంగా ఉంటుంది మనకి ఏ సమస్య ఉండదు ఉంది సరోజ నా జీవితం నాశనం చేసి ఇంకా నంగరాజ్ కబుర్లు చెప్తారా అని చెప్పి రాత్రంతా అన్నం మానేసి జాగారం చేసింది తెల్లవారంగానే సురేష్ రాధ వాళ్ళ అత్తగారు అందరూ సరోజ దగ్గరికి వచ్చి లేమ్మా లేచి టిఫిన్ చేసి తయారవ్వు అన్నారు నాకేం వద్దు నేను చచ్చిపోతాను మీరందరూ సంతోషంగా ఉండండి అంది చాలాసేపు అందరూ బతికులాడారు కానీ సరోజులో మార్పు రాలేదు ఏడుస్తూనే ఉంది రోజంతా సరోజ అత్తగారు అమ్మ సరోజ మేము సరదాగా ప్రాంక్ చేశాము రాధ వాళ్ళ ఆఫీసులో సహోద్యోగి నీకు ప్రాంక్ అలవాటును మానిపించాలని మేము ఇలా చేసాము చూసావా ఎప్పుడైనా సరదాగా ఉండాలి కానీ జీవితంలో రోజు ప్రాంకులు చేయకూడదు ఏమంటావు అంది సురేషు రాధా కూడా నిన్ను సరదాగా ఆట ఆట పట్టించడానికే చేశాము ఈ బ్యాడ్ హ్యాబిట్ నుంచి మానిపించాలనే కానీ మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదమ్మా అన్నారు సరోజ్ నన్ను క్షమించండి అత్తయ్య గారు ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి ప్రాంక్ పనులు చేయను నాకు బుద్ధి వచ్చింది అంది సురేష్ చూసావా నీకు తెలిసి రావడం కోసమే ఇలా చేశాము ఇంకెప్పుడు సరదాగా కూడా ప్రాంకులతో సమస్యలు తేవద్దు ఇంకా ఎందుకు ఏడిపిస్తారు నేను మారిపోయాను మంచిగా ఉంటాను అంది సరోజ అలా సరోజ తన ప్రాంక్స్ వీడియోల బ్యాడ్ హ్యాబిట్ నుండి అలవాటు మానుకుంది ఇది తెలిసి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు కూడా అందరూ సంతోషించారు అదండి జీవితంలో ఎప్పుడైనా సరదాగా ఉండాలి కానీ జీవితం మొత్తం సరదాగా ప్రాంకులతో ఉండకూడదు లేనిపోని సమస్యలు వచ్చి సంసారాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి